హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను జాన్సని, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ తయారు చేస్తున్నానండి. చాలా 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 బాగుంటుంది. ఈ స్వీట్కి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ తక్కువ టైంలో అయిపోద్ది. పిల్లలకి టక్మన్ చేసి పెట్టేలా ఉంటుందన్నమాట. దానికోసం ఒక 2 గ్లాసులు మూరెలు తీసుకున్నాను, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇవి దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు పంచదార ఏమో 2 గ్లాసులకి 1/2 గ్లాస్ పంచదార వేయాలి. ఇంకా మీకు కావాలంటే తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పౌడర్ చేసుకున్న పంచదార బాగా జల్లించేసుకోవాలి. ఇంకా పంచదార ఏమన్నా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూరెలు కూడా పౌడర్ చేసేసాను. ఆ మూరెలు కూడా పౌడరు చేసేసుకున్నాం కదా, అది కూడా జల్లించేసుకోవాలి. ఇలా నీట్గా జల్లించేసుకుంటే అందులో జీడిపప్పు కానీ మూరెలు కానీ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. ఇలా జల్లించేసుకున్న పిండిని మొత్తం శుభ్రంగా కలిపేసుకోవాలి. 2 పిండిలు కలిపేసి నీట్గా స్పూన్తో కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్లాసు, పావు గ్లాసు కూడా పూర్తిగా పట్టవు, ఎందుకంటే కాసి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి, పచ్చిపాలు అవి వేయకూడదు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకవేళ కొంచెం లూజుగా ఉంటే కనుక మళ్ళీ పౌడర్ మళ్ళీ కొంచెం మూరీలు పిండి చేసుకొని వేసుకోవాలి. ఇలాగా గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఘీ చేతికి తడి చేసుకొని అది మొత్తంగా గులాబ్ జాము లాగా స్మూత్గా కలిపేసుకోవాలి. నెయ్యి ఎక్కడ వాడలేదండి, ఒక చేతికి వేసుకున్నాను, అని చేతికి వాడాను. ఇలాగా బాగా నీట్గా స్మూత్గా వంట చేసుకొని మనం ఈ ట్రైకి కొంచెం ఘీ రాశాను. చేతికి ట్రైకి మాత్రమే ఘీ రాశాను, ఎక్కడ కూడా ఏది ఉపయోగించలేదు. డీప్ ఫ్రై కానీ ఏమీ లేదు, చాలా చాలా బాగుంటుంది. అవును, డ్రై ఫ్రూట్ వేయడం మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, అందంగానే ఉంటుంది, హెల్త్కి కూడా మంచిదే కదా. ఇప్పుడు దీనిలో సమానంగా మొత్తంగా ట్రైకి వేసుకోవాలి. ఇంకా చిన్న ట్రై అయితే ఇంకా కొంచెం లావుగా వస్తాయి, అంత చిన్నది లేదు, అందుకే పెద్దగా ఉంది కాబట్టి కొంచెం పలచగా వస్తాయి అన్నమాట. ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. స్వీట్ కొట్లో స్వీట్ షాప్లో కొనుక్కున్న స్వీట్ లాగా మాత్రం ఉంటుంది. ఎవరికైనా సరే ఇచ్చినా సరే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చాలా బాగుంటాయి. పిల్లలకి అడిగిన వెంటనే చేసి పెట్టడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ప్లేట్ తెచ్చుకొని ఆ ప్లేట్లో తిప్పేయాలి. ప్లేట్కి ఇలా తిప్పిన తర్వాత ఒకసారి ఇలా కొడితే వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది స్వీట్ స్టాల్లో కొనుక్కున్నట్టే ఉంది కదా, సోంపాపిడి స్వీట్లా కనిపిస్తుంది. మనం సున్నుండలు అవి ఎలా చేసుకుంటామో అలాగే డీప్ ఫ్రై కానీ ఏమీ అవసరం లేదండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇవి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఈ షేప్లోనే కట్ చేస్తున్నాను. ఇలాగా శుభ్రంగా కట్ చేసుకొని పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. మూరీలు కదా, ఇందులో అంత తినకూడనిది అయితే ఏమీ లేదండి, చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా తయారు చేయడానికి ఏ స్వీట్ ఉండదు, అంత సింపుల్గా తయారవుతుంది ఇది. ఇందుకో చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా చాలా బాగున్నాయి కదా. స్వీట్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్. ఒకసారి ట్రై చేయండి, అందరూ కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. చూడండి తినాలనిపిస్తుందా, ఇంకెందుకు లేటు, చక్కగా తయారు చేసేసుకోండి, తినేయండి. చూడండి మైసూర్ పాక్లా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.